హలో ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం న్యూస్ క్యాట్ అనే అప్లికేషన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ అప్లికేషన్లో మనకు 1 రూపీకి 2 రూపీస్ ఇస్తున్నారు, అలాగే సెల్ఫ్ ఇన్కమ్ కూడా ఉంటుంది. మనం జస్ట్ న్యూస్ అనేది చదువుతూ మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఎలాంటి ఇన్స్టాల్ టాస్క్ అయితే ఉండదు, కాబట్టి ఈ యాప్లో అయితే వర్క్ చేయండి. ఆల్రెడీ ఈ అప్లికేషన్ గురించి మన వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది. ఇంకెవరైనా సరే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వుకుంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, క్లిక్ చేసి వెంటనే మన వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఇలాంటి న్యూ యాప్స్ గురించి, ఆఫర్స్ గురించి మన వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అలాగే చూడండి, అందుకంటే ముందు మనం ఎంపీఎల్ యాప్ గురించి తెలుసుకుందాం. ఎంపీఎల్ యాప్ గురించి నిన్న వీడియో అయితే నేను చేయడం అయితే జరిగింది. అప్పుడు మనకు ఆఫర్ వచ్చేసి 1 రూపీకి 25 రూపీస్ ఇచ్చేవారు, అది కూడా విన్నింగ్ క్యాష్ అనేది వస్తూ ఉండింది. ఇప్పుడైతే మనకు 1 రూపీకి 40 రూపీస్ విన్నింగ్ క్యాష్ అయితే ఇస్తున్నారు, కాబట్టి ఈ ఆఫర్ని అయితే మీరు మిస్ అవ్వద్దు. ఒక్కరిని రిఫర్ చేయండి, వాళ్ళు 3 గేమ్స్ అనేది ప్లే చేసినట్లయితే మీ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని మీ రిఫరల్ కోడ్ యూజ్ చేసి రిజిస్టర్ అయ్యి ఒక 3 గేమ్స్ ప్లే చేసినట్లయితే మీకు 40 రూపీస్ అనేది విన్నింగ్ క్యాష్ వస్తుంది. మీరు డైరెక్ట్గా రిడీమ్ చేసినట్లయితే ఇన్స్టాంట్గా మీ పేటీఎంకి అయితే వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నిన్న వీడియో అయితే చేయడం జరిగింది యాప్ గురించి. ఆ వీడియో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, క్లిక్ చేసి ఆ వీడియో అయితే చూడండి. అలాగే అప్లికేషన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు రిఫరల్ కోడ్ అయితే కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో రిఫరల్ కోడ్ ఉంటుంది, రిఫరల్ కోడ్ అనేది కంపల్సరీ ఇవ్వండి. ఐ హ్యావ్ ఏ రిఫరల్ కోడ్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి రిఫరల్ కోడ్ ఇచ్చేసి మీ పేటీఎం మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఇందులో రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత 3 గేమ్స్ అయితే కంపల్సరీ ప్లే చేయండి. 3 గేమ్స్ మీరు ఓడిపోయినా గెలిచినా సంబంధం లేదు, 3 గేమ్స్ అయితే ప్లే చేయండి. ప్లే చేసిన తర్వాత ఇక్కడ మనకు వాలెట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, వాలెట్ అనే ఆప్షన్లోకి వచ్చేసి పైన మనకు రిఫర్ నౌ అని ఉంటుంది. రిఫర్ చేసినట్లయితే మీ ఫ్రెండ్ మీ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని మీ రిఫరల్ కోడ్ యూజ్ చేసి ఇందులో 3 గేమ్స్ కంప్లీట్ చేసినట్లయితే మీకు 40 రూపీస్ అనేది విన్నింగ్ క్యాష్ అయితే ఇక్కడ విన్నింగ్ క్యాష్లో యాడ్ కావడం అయితే జరుగుతుంది. విత్డ్రా ఆప్షన్ పైన ట్యాప్ చేసి ఇక్కడ మీ పేటీఎంకి కానీ లేదా యూపీఐకి కానీ బ్యాంక్ అకౌంట్కి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇన్స్టాంట్ పేమెంట్ అయితే ఉంటుంది, కంపల్సరీ వర్క్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ వీడియో అయితే చేయడం జరిగింది, మీరు ఆ వీడియో చూడుకుంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, క్లిక్ చేసి వెంటనే ఆ వీడియో చూడండి. అప్పుడే మీకు ప్రాసెస్ అనేది క్లియర్గా అర్థం అవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం న్యూస్ క్యాట్ అప్లికేషన్ గురించి తెలుసుకుందాం. ఈ అప్లికేషన్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, క్లిక్ చేసి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. రిఫరల్ కోడ్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వండి, జీమెయిల్ అడుగుతుంది, జీమెయిల్ ఇచ్చేసి రిజిస్టర్ అవ్వండి. అలాగే ఇందులో కూడా మీ పేటీఎం మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత ఏ విధంగా వర్క్ చేయాలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఉండడం అయితే జరుగుతుంది అప్లికేషన్ అనేది. ఇక్కడ చూసుకోవచ్చు, జస్ట్ మనం న్యూస్ చదువుతూ మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. మీరు అప్లికేషన్లో రిజిస్టర్ అయిపోయంగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు 1 రూపీకి మనకి 2 రూపీస్ అయితే ఇస్తున్నారు. నేను ఇప్పుడు చూపిస్తాను, చూడండి మీకు 1 రూపీకి మనకి 2 రూపీస్ వస్తున్నాయా లేదా అనేది. ఇక్కడ చూడండి, వాలెట్ అనే ఆప్షన్లోకి వెళ్తున్నాను. వాలెట్ అనే ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, నా అకౌంట్లో వచ్చేసరికి 20,000 కాయిన్స్ అయితే ఉన్నాయి. ప్రతి రిఫర్కి మనకి 2 రూపీస్ అయితే ఇస్తున్నారు. కావాలంటే చూసుకోవచ్చు, ప్రతి రిఫర్కి మనకి 2 రూపీస్ అయితే వస్తుంది. కాబట్టి ఈ విధంగా ఎర్న్ చేయండి. అలాగే ఒక న్యూస్ చదివినట్లయితే మనకు 4 కాయిన్స్ వస్తాయి. 100 కాయిన్స్ ఈక్వల్ టు 1 రూపీ అనమాట. కాబట్టి మీరు న్యూస్ చదువుతూ కూడా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి హోమ్ ఆప్షన్లోకి వచ్చేద్దాం. హోమ్ ఆప్షన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి న్యూస్ అయితే ఉంటుంది, న్యూస్ పైన ట్యాప్ చేయండి. న్యూస్ పైన ట్యాప్ చేసి కాసేపు వెయిట్ చేయండి. వెయిట్ చేసినట్లయితే మనకి ఇక్కడ కొన్ని సెకండ్స్ అయితే రన్ అవుతాయి. ఒక 4 సెకండ్స్కి సంబంధించిన టైమర్ అయితే ఈ విధంగా రన్ అవుతుంది పైన, చూడండి 0 సెకండ్స్ వచ్చాయి. బ్యాక్ వచ్చినట్లయితే మనం ఇప్పుడు వాలెట్ అనే ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే మనకి 4 కాయిన్స్ అయితే యాడ్ అవుతాయి ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా మనకి 4 కాయిన్స్ అయితే ఇక్కడ యాడ్ అవ్వడం అయితే జరిగింది. ఈ విధంగా మీరు కాయిన్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మనకి 4 కాయిన్స్ అయితే యాడ్ కావడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఇందులో వర్క్ చేయండి. అలాగే మనకి ఎలా రిఫర్ చేయాలంటే ఇక్కడ మనకి నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు. నా రిఫరల్ కోడ్ వచ్చేసి 1971 ఉంది. ఈ విధంగా మీకు ఒక రిఫరల్ కోడ్ ఉంటుంది. ఇక్కడ వాట్సాప్, ఫేస్బుక్ ఈ విధంగా ఉంది. వాట్సాప్ పైన ట్యాప్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైతే మీ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని మీ రిఫరల్ కోడ్ యూజ్ చేసి ఇందులో రిజిస్టర్ అవుతారో మీకు 2 రూపీస్ అనేది ఇన్స్టాంట్గా రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనం ఎర్న్ చేసిన అమౌంట్ని ఏ విధంగా రిడీమ్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ చూడండి, 2000 కాయిన్స్ కాగానే మీరు రిడీమ్ చేసుకోవచ్చు. 2000 కాయిన్స్ ఈక్వల్ టు 20 రూపీస్ అనమాట. ఇక్కడ చెక్అవుట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. వాలెట్ అనే ఆప్షన్లోకి వచ్చిన తర్వాత చెక్అవుట్ అనే ఆప్షన్లోకి వచ్చినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు, పేటీఎం పేపాల్ అడుగుతుంది. మీరైతే పేటీఎం చేయండి, పేటీఎం మొబైల్ నెంబర్ ఇచ్చేయండి. పేటీఎం మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కాయిన్స్ అనేవి ఇచ్చేయండి. నేను 2000 కాయిన్స్ అయితే ఇచ్చేస్తున్నాను. కింద చూసుకోవచ్చు, 100 కాయిన్స్ ఈక్వల్ టు 1 రూపీ అని ఉంది. సబ్మిట్ పైన ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసినట్లయితే ఈ విధంగా మనకు మెసేజ్ వస్తుంది, 48 అవర్స్లోగా మనకు పేమెంట్ అయితే వచ్చేస్తుంది. నాకు పేమెంట్ రాగానే మన వాట్సాప్ గ్రూప్లో అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఇందులో ఎర్న్ చేసి రిడీమ్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్.